హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి ఈరోజైతే మంచి చిట్కాలతో మీ ముందుకు వచ్చేసానండి ఫస్ట్ ఎప్పు వచ్చేసి మనము ఏదో ఒక సందర్భాల్లోనైతే ఫోన్ అయితే నీళ్ళల్లో పడిపోవడం కానీ లేకపోతే ఫోన్ చూస్తూ ఉండట ఉండేటప్పుడు ఫోన్ మీద వాటర్ పడిపోతూ ఉంటాయి అలాంటప్పుడు బియ్యం ఉంటుంది కదండి బియ్యంలో కనుక ఈ విధంగా మనమైతే ఫోన్ని పెట్టేసినట్లయితే మనకు ఫోన్లో ఉన్న తడి మొత్తము ఆ బియ్యం అనేది మొత్తం పీల్చేస్తుంది అప్పుడు మనమైతే ఫోన్ అయితే రీయూజ్ చేసుకోవచ్చు అండి ఈ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి కిస్మిస్లు పిల్లలకి ఇస్తూ ఉంటాం కదండి పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఈ విధంగా తింటూ ఉంటారు అదేవిధంగా మనమైతే వంటలో కూడా యూస్ చేస్తాము యూస్ చేసేటప్పుడు అయితే దాంట్లోనైతే మురికైతే చాలా ఉండిపోతుంది ఈ విధంగా గోరువచ్చే నీళ్ళల్లో కొన్ని కిస్మిస్లను వేసి ఈ విధంగా మొత్తము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత క్లీన్ చేసి చూసినట్లయితే చూడండి కిస్మిస్లు అయితే ఫ్రెష్ అయిపోతాయి వాటర్ అయితే ఎంత మురిగ్గా వచ్చాయో పిల్లలకి ఇచ్చేటప్పుడు ఈ విధంగా ఇస్తే కనుక వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి పిల్లలైతే మొబైల్ షార్ట్స్ అనుకుంటా అవి చూస్తూ ఉంటారు అదేవిధంగా చేతిలో పెట్టుకొని చూడటం వల్ల వాళ్ళకు చేతులు అనేవి వేడిగా అయిపోతూ ఉంటాయి అంతేకాకుండా రేడియేషన్ కూడా ఎక్కువగా వస్తుంది అలా కాకుండా ఈ విధంగా మనకు టేప్ ఉంటుంది కదా ఆ టేప్లో ఈ విధంగా ఫోన్ పెట్టుకున్నట్లయితే కానివ్వండి పెద్దల చేతులకు అనేది రేడియేషన్ రాకుండా ఉంటుంది అంతేకాకుండా చేతి వేడక్కడం కూడా జరగదండి ఈ టిప్ అయితే మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి మనమైతే ప్యాడ్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి ప్రతి ఒక్కరి ఇంట్లోనైతే ఈ ప్యాడ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అప్పుడు చూడండి ఈ విధంగా ప్యాడ్కి పైన ఉన్న స్టిక్కర్ని తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఏదో ఒక షాంపు కానివ్వండి నేనైతే మీరా షాంపూ వేసాను మీరా షాంపూ అయితే స్మెల్ బాగా వస్తుంది ఈ విధంగా షాంపూ వేసేసి కొద్దిగా వేలుతోని మొత్తము దానికి అంటేటట్లు మొత్తం స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసిన తర్వాత మనకైతే బాత్రూంలోనైతే ఇన్ని వాటర్ వేసినా కూడా ఒక్కోసారి అయితే వాసన వస్తూ ఉంటుంది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా ఎవరికి కనిపించకుండా వెనకాల ఉన్న స్టిక్కర్ని తీసేసి ఎవరికి కనిపించకుండా ఈ విధంగా స్టిక్కర్ని గనక మనము అతికించేస్తే గనక మనకు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది దీంట్లో మనము అయితే అప్లై చేసేసి వేసాం కాబట్టి మనకైతే బ్యాడ్ స్మెల్ అయితే రాదండి అంతేకాకుండా ఆ బాక్స్ కూడా వైట్ కలర్ ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా అంతగనం కనిపించదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్